సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఏమంటే, నేను ఒక మీ దగ్గర ఎగ్జాక్ట్గా 35,000 రూపీస్ ఉంటే ఏ మొబైల్ తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నేను 5 మొబైల్స్, 10 మొబైల్స్ అని ఇలా అయితే ఏవి చెప్పను, కేవలం 3 మొబైల్స్ అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క 3 మొబైల్స్లో ఏదైనా తీసుకోండి, మీరు నష్టపోకుండా అయితే ఉంటారు. అండ్ అంతకాక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క 3 మొబైల్స్. సో డెఫినెట్గా మీ దగ్గర మీ యొక్క బడ్జెట్ అండర్ 35 కేటగిరీకి చెందిన వాళ్ళు మీరైతే డెఫినెట్గా ఈ యొక్క వీడియో మీకు 100% చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోని చివరి వరకు అయితే చూడండి, అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఏ మొబైల్ తీసుకోవాలనేది కూడా మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసేకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO 7 5G మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ మనకు ఇండియాలో రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది. ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి అయితే చెప్తాను. దీంట్లో 8 GB RAM తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి ఎగ్జాక్ట్గా 31,990 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు 10 రూపీస్ తగ్గించి 32,000 రూపీస్ అయితే పెట్టారు. మరి ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే 100% అయితే తీసుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ యొక్క iQOO 7 5G అనే చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా టాప్ లెవెల్ గేమర్స్ ఎవరైనా అంటే గేమింగ్ కోసమే మొబైల్ ఖచ్చితంగా కావాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ తీసుకోవడం అంటే చాలా 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 మంచిది అనమాట. మీరు అంతేకాక కంటెంట్ క్రియేటర్స్ అంటే నాలాగా ఎడిటింగ్ చేసేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా ఉండటం అయితే జరుగుతుంది. అంతేకాక ఈ యొక్క మొబైల్ మీకు ఎంత స్పీడ్గా ఉన్నా స్మూత్గా రన్ కావడానికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఈ యొక్క iQOO 7 5G లో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చూసినట్టయితే మీకు డిస్ప్లే 6.62 ఇంచ్తో వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలిడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ యొక్క మొబైల్లో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో వివింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత యాంగిల్ నుంచి చూసిన దీని యొక్క డిస్ప్లే కలర్స్ కానివ్వండి, ఎటువంటి షేడీనెస్ లేకుండా మీకు చాలా ట్రూ అంటే రియల్ లైఫ్ కలర్స్ చూపించడానికి అయితే చేస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్కి దీని యొక్క డిస్ప్లే కూడా వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా పీక్స్లో అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎంత పెద్ద Alpha 9 పబ్జీ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ యొక్క iQOO 7 5G మొబైల్లో. అండ్ తర్వాత ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు పంచువల్ కెమెరాతో రావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మీకు 48MP తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16MP తో వచ్చిన సింగిల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. మీకు కెమెరా అనేది మరీ అంత బాగా ఉంటుందని నేనైతే చెప్పలేను, కాకపోతే తీసుకోవచ్చు. కాకపోతే మేజర్గా ముఖ్యంగా ఎవరైతే గేమింగ్ ఆడతాను, నేను టఫ్గా గేమింగ్ ఆడతాను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క మొబైల్కి మేజర్ ప్రిఫరెన్స్గా అయితే పెట్టుకోండి. లేదు కొంచెం ప్రొఫెషనల్గా కెమెరా కావాలనుకునే వాళ్ళు జస్ట్ హ్యావే విత్ ది iQOO 7 5G, అక్కడ దీనికి బదులుగా మీరు OnePlus నుంచి వచ్చిన OnePlus 9R మొబైల్ తీసుకోవడం అయితే మంచిది. ఆ యొక్క మొబైల్ గురించి కూడా నేనైతే చెప్తాను లేండి. దీంట్లో మీకు 48MP వచ్చేసి వైడెన్ కోసం, 13MP వచ్చేసి అల్ట్రా వైడెన్ కోసం, అండ్ 2MP డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, 16MP ఏదైతే ఉందో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. దీంట్లో మీకు 3 మోడల్స్ అయితే వస్తాయి, 8GB 128GB, లేకపోతే 8GB 256GB, లేకపోతే 12GB 256GB ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. ఈవెన్ మీకు ఎక్కువ MB ఉన్న అప్లికేషన్స్ కూడా చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ 4400mAh బ్యాటరీ విత్ 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు డెఫినెట్గా 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఈవెన్ మీకు తొందరగా బ్యాటరీ అయిపోయినప్పటికీ దీంట్లో మీకు 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు అండర్ 30 మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాక ఎక్కువ గేమింగ్ ఆడుకోవాల కోసం దీంట్లో మనకు లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మొబైల్ అనేది హీటింగ్ అవుతుంది అని దీనికి తెలిసినప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క మొబైల్ లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఇలాంటి మంచి మొబైల్ మనకు కేవలం 8GB RAM తో 128GB స్టోరేజ్తో వచ్చేసి 31,990 రూపీస్కి రావడం అనేది చాలా రేర్ అనమాట. సో అందుకోసం ఈ యొక్క మొబైల్ ఫస్ట్ ర్యాంక్లో పెట్టడం అయితే జరిగింది. సో మీరు మేజర్గా హార్డ్ కోర్ గేమర్స్ అయితే తప్పనిసరిగా ఈ యొక్క మొబైల్ తీసుకోవడం అయితే చాలా మంచిది అనమాట.
అండ్ కమింగ్ టు సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకు వన్ ప్లస్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన వన్ ప్లస్ 9R అనమాట. అండ్ ఈ యొక్క ప్రైస్ చూసినట్టయితే 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 39,999 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.55 ఇంచ్ తర్వాత ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే, దీనికి కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి కూడా మీకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ యొక్క ముఖ్యంగా వన్ ప్లస్ 9R ఎంచుకోవడానికి అక్కడ మేజర్ కారణం ఏమంటే దీంట్లో మీకు కెమెరా బాగా ఉంటుంది, డిస్ప్లే బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు ఆక్సిజన్ ఓఎస్ 11.1తో రావడం అయితే జరుగుతుంది అనమాట. మేజర్గా ఈ యొక్క మొబైల్ పిక్ చేయడానికి మీకు మంచి కెమెరా కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, తర్వాత ఫాస్టింగ్ సపోర్ట్ కావాలని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఐకో 7 కంటే అరౌండ్ ఒక 8,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. మీకు 40,000 రూపాయలకి ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. హవెవర్ 40,000 కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్. అండ్ దీంట్లో కెమెరా చూసినట్టయితే దీంట్లో కూడా మీకు 48MP తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 48MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అండ్ 5MP మ్యాక్రో 2MP మోనోక్రోమ్ సెన్సర్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16MP f/2.4 ఈ యొక్క పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K 30 అలాగే 60 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఈ యొక్క మొబైల్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా మీరు గేమింగ్ అయితే హార్డ్ కోర్ గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీకు కెమెరా కూడా చాలా హైలైట్గా ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 4500mAh బ్యాటరీ విత్ 65 అవర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కూడా మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ అండర్ 30 మినిట్స్ లోపలే మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే చూపిస్తుంది. అండ్ 8GB RAMతో ఈ యొక్క మొబైల్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ కూడా మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మేజర్గా స్పెసిఫిక్గా ఐకో 7 కంటే హైలైట్ ఏమంటే దీంట్లో దీని యొక్క కెమెరా బాగా ఉంటుంది, తర్వాత దీని యొక్క ఫాస్టింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది, డిస్ప్లే కూడా మీకు చాలా అద్భుతమైన డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆక్సిజన్ వాయిస్తో అయితే వస్తుంది అనమాట. ఇది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే చాలా సూపర్గా అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పిన మొబైల్ లింక్స్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయగలరు. అండ్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేసిన MI 11X మొబైల్ అనమాట. ఇది మీకు బేస్ వేరియంట్ 6GB RAMతో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి ఎగ్జాక్ట్గా 29,999 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు 30,000 రూపీస్కి యొక్క మొబైల్ అయితే వస్తుందనమాట. దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మీకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ యొక్క 3 మొబైల్స్లో మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసరే యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు హార్డ్ కోర్ గేమర్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్లో ఏ మొబైల్ మీకు నష్టం అయితే పోరు, అంతా మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే మొబైల్స్ అనమాట. మీరు ఎడిటింగ్ చేయండి, కంటెంట్ క్రియేషన్ చేయండి, తర్వాత ఎక్కువ పబ్జీ ఫ్రీఫైర్ ఆడుకోండి, ఈ యొక్క మొబైల్స్ అయితే చెక్కు చెదరువు, అంత స్ట్రాంగ్ మొబైల్స్ అనమాట ఇవి. అండ్ దీంట్లో కూడా మీకు 48MP తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 20MP తర్వాత పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. మిగతా 2 మొబైల్స్లో మీకు 16MP సెల్ఫీ కెమెరా ఇస్తే దీంట్లో మాత్రమే మీకు 20MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నియర్లీ మీకు ఆ యొక్క 2 మొబైల్స్ లాగానే దీని యొక్క కెమెరా అవుట్పుట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీకు బ్యాక్ సైడ్ 48MP వచ్చేసి వడడం కోసం, 8MP అట్ అవ్వడం కోసం, అండ్ 5MP మ్యాక్రో అనమాట. దీంతో మీరు అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. దీంట్లో కూడా దీని యొక్క కెమెరా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ కెమెరా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ చూసినట్టయితే మీరు ముందుగా ఈ యొక్క వన్ ప్లస్ 9R ఇవ్వండి. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క మీ 11X ఇవ్వండి. అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి iQOO 7 5G మొబైల్కి అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మీ 11X లో మీకు 6.6 ఇంచ్ తర్వాత ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే, దీంట్లో కూడా 130Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క డిస్ప్లే కూడా మీకు చాలా పీక్స్ లెవెల్లో ఉండే డిస్ప్లే అనుకోమాట. దీంట్లో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీకు మిగతా 2 మొబైల్స్ ఏ విధంగా అయితే టాప్ రేంజ్లో ఉంటాయో దీని యొక్క డిస్ప్లే కూడా అంతే టాప్ రేంజ్లో అయితే ఉంటుంది. కాకపోతే దీని యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం మీకు సైడ్ మౌంటెడ్ అయితే ఇచ్చారు. ఇది ఒక చిన్న ఇష్యూ అనే చెప్పొచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సరే కోరుకునే వాళ్ళు అయితే మనకు 90% అయితే ఉంటారు అవుట్ ఆఫ్ 100%. దీంట్లో చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా ఈ యొక్క అద్భుతమైన మొబైల్ మీకు బడ్జెట్ రేంజ్లో దీనికంటే మించిన మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు. సో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు 6GB RAM ఉంటుంది, అలాగే 8GB RAM మోడల్స్తో కూడా ఈ యొక్క మొబైల్ తీసుకొని రావడం అయితే జరిగిందనమాట.
అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే 4520 mAh బ్యాటరీ విత్ 33 W వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మిగతా రెండు మొబైల్స్ లాగా ఇది మీకు 65 W వాచింగ్ సపోర్ట్ అయితే చేయదు, దాంట్లో సగం 33 W వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కూడా మీకు 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. మీరు హార్డ్గా యూజ్ చేసినప్పుడు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. కాకపోతే ఈ యొక్క మొబైల్ కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయాలనిపిస్తే అరౌండ్ 1.5 అవర్ వరకు ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఇది మిగతా రెండు మొబైల్స్ కంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా అడిషనల్గా అయితే తీసుకుంటుంది అనమాట ఈ యొక్క మొబైల్ వచ్చేసి. అందుకోసం ఈ యొక్క మొబైల్ చివరిలో పెట్టడం అయితే జరిగింది. అండ్ అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ముందుగా బడ్జెట్ కేటగిరీలో మనకు విన్ అయిన మొబైల్ వచ్చేసి ఫస్ట్ iQOO 7 5G అనే చెప్పుకోవచ్చు. తర్వాత మంచి కెమెరా కావాలి, మిగతా ఓవరాల్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనిపిస్తే సెకండ్ మొబైల్ 1 ప్లస్ 9R తెచ్చుకోండి. తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్గా మీరు MI 11X మొబైల్ పెట్టుకోవడం అయితే చాలా మంచిది అనమాట. హవెవర్ మీ యొక్క బడ్జెట్ అండర్ 30,000లో ఉంటే డెఫినెట్గా MI 11X కూడా మీకు చాలా హైలైట్ మొబైల్, అది కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కాకపోతే 33 W వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారనమాట, ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 3 మొబైల్స్ అండర్ 35,000లో ఈ యొక్క మొబైల్స్ తప్ప అక్కడ మార్కెట్లో వేరే మంచి మొబైల్స్ అయితే ఏవీ లేవు. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్స్ మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో, మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.